ప్రో కబడ్డీ సీజన్ మారినా తెలుగు టైటన్స్ టీం యొక్క రాత మాత్రం మారలేదు. నిన్న గుజరాత్ జైంట్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీం మిస్టేక్స్ చేసి ఓడిపోయింది. మొదటి హాఫ్ లో తమ చేతిలో ఉన్న మ్యాచ్ ను సెకండ్ హాఫ్ లో గుజరాత్ జైంట్స్ వాళ్ళకి అప్పగించారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక్క రైడ్, ఒకే ఒక్క రైడ్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. సో సోని జగ్లన్ చేసిన 5 పాయింట్ రైడ్ అయితే మొత్తం గేమ్ యొక్క మొమెంటం ను మార్చేసింది. ఈ రైడ్ కు ముందు వరకు 3 పాయింట్ల లీడ్ లో ఉన్న తెలుగు టైటన్స్ టీం ఈ రైడ్ తర్వాత మాత్రం తమ లీడ్ ను కోల్పోయారు. అట్ ది సేమ్ టైం ఆల్అౌట్ కూడా చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. సో ఫస్ట్ హాఫ్ లో అయితే మన తెలుగు టైటన్స్ రైడర్స్ చాలా బాగా రాణించారు. బోత్ కెప్టెన్ పవన్ శరావత్ మరియు రజనీష్ ఇద్దరు కూడా చాలా మంచిగా రైడింగ్ చేసి 10 రైడ్ పాయింట్లు సంపాదించి పెట్టారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మన డిఫెండర్లు కూడా కొంతవరకు బాగానే ట్యాకిల్స్ చేశారు. గుజరాత్ తో ఎక్కువగా 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. సో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి అయితే గుజరాత్ టీం 13 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటన్స్ టీం 16 పాయింట్లు సాధించింది. అండ్ ఈ లీడ్ చూసి మన వాళ్ళు బోని కొట్టబోతున్నారేమో అని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ముంచెప్పుకున్నట్టే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో సోని జగ్లన్ చేసిన సూపర్ రైడ్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. బట్ ఎనివి ఇదే సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఒకనొక టైంలో తెలుగు టైటన్స్ టీం కొంతవరకు కంబ్యాక్ ఇచ్చింది. 7 పాయింట్ల వరకు ఉన్న లీడ్ ను 3 పాయింట్లకే తగ్గించేసింది. బట్ అగైన్ మళ్ళీ డిఫెన్స్ లో మిస్టేక్ చేసి ఒపోనెంట్ టీం కి అయితే పాయింట్లు సమర్పించుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీం సెకండ్ హాఫ్ లో 2 సార్లు ఆల్అౌట్ అయింది. దీనివల్ల గుజరాత్ టీం ఈ మ్యాచ్ ను 6 పాయింట్ల తేడాతో గెలుచుకోగలిగింది. సో రైడింగ్ పరంగా చూసుకుంటే తెలుగు టైటన్స్ పర్వాలేదు, బాగానే రాణించింది. అండ్ కెప్టెన్ పవన్ కుమార్ శరావత్ సూపర్ 10 కూడా స్కోర్ చేశాడు. అలాగే రజనీష్ కూడా 5 రైడ్ పాయింట్లు సాధించాడు. బట్ డిఫెన్స్ లోనే మన వాళ్ళు చాలా వెనకబడిపోయారు. మెయిన్లీ సందీప్ దుల్, అతనైతే సోను జగ్లన్ చాలా టార్గెట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అతని దగ్గర నుండి పట్టుకెళ్లాడు. సో స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో ఒక టైకిల్ బాగానే చేసిన సందీప్ దుల్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మాత్రం సోను జగ్లన్ ఇప్పుడు రైడ్కి వచ్చినా ఒక పాయింట్ ఇస్తూనే ఉన్నాడు. దీనివల్ల మన టీం కంబ్యాక్ చేసింది అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ వెనకబడిపోయేది. సో పర్సూర్ డిఫెన్స్ లో అయితే తెలుగు టైటన్స్ టీం చాలా వీక్ గా కనిపిస్తుంది. ఈవెన్ పర్వేష్ బ్యాండ్స్ వాళ్ళు కూడా మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. అలాగే ముందు చెప్పుకున్నట్టే సందీప్ దుల్ కూడా ప్రభావం చూపించలేదు. సో మ్యాచ్ లో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది కేవలం పవన్ శరావత్ మరియు రజనీష్ రైడింగ్ కాంబో. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా సెట్ అయినట్టు కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికి తోడు డిఫెన్స్ ను కూడా మంచిగా సెట్ చేసుకోగలిగితే రాబోయే మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీం కు మంచి విజయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గుజరాత్ టీంలో అయితే సోను జగ్లన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో మ్యాట్ మీదకి వచ్చినప్పటికీ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. అలాగే అతనితో పాటు రాకేష్ కూడా 5 పాయింట్లు సాధించాడు. సో ఈ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ టీంకు తెలుగు టైటన్స్ టీంకు ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ సోను జగ్లన్. అతన్ని మన వాళ్ళు ఒక్కసారి కూడా ట్యాకిల్ చేయలేకపోయారు. దీనివల్ల అతను సెకండ్ హాఫ్ లో గుజరాత్ టీం ను గెలిపించగలిగాడు. ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే యూపీ యాదవ్ మరియు ముంబై జట్ల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. చివరి వరకు నువ్వు నేను అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో యూ ముంబై టీం చివరికి 3 పాయింట్లతో మ్యాచ్ ను గెలుచుకున్నారు. అయితే మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రదీప్ నర్వాల్ని చాలా ఎర్లీగా సబ్స్టిట్యూట్ చేశారు, అది కూడా ఫస్ట్ హాఫ్ లోనే. నిజంగా ఒక టీం యొక్క కెప్టెన్ అలా ఫస్ట్ హాఫ్ లోనే సబ్స్టిట్యూట్ చేయడం చాలా సర్ప్రైజ్ చేసింది. అఫ్ కోర్స్ అతనైతే 2 సార్లు ట్యాకిల్ చేశారు. బట్ స్టిల్ ప్రదీప్ నర్వాల్ కంబ్యాక్ ఇవ్వగలిగే ప్లేయర్. అయినా కానీ యూపీ యాదవ్ టీం అతను చాలా ఎర్లీగా పక్కన పెట్టేసింది. ఎనివే ఈ మ్యాచ్ లో ముంబై టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ అమీర్ మహమ్మద్ మరియు రింకు. వీళ్ళిద్దరు కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రైడింగ్ లో అమీర్ మహమ్మద్ సూపర్ 10 కొడితే డిఫెన్స్ లో రింకు 5 సాధించాడు. దీనివల్ల ఈ ముంబై టీం ఈ మ్యాచ్ లో అప్పర్ హ్యాండ్ సాధించగలిగింది.